ఒక ఇండియాకి పాకిస్తాన్కి మంచి సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడిచే కదా. అలాగైతే ఫస్ట్ హాఫ్లో సగం పాట మొత్తం యాక్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా యాక్షన్ ఉంటుంది. మొత్తం అమౌంట్ మొత్తం కూడా యాక్షన్ మీదే డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి యాక్షన్ ఎవరెస్ట్ పెడతారో అందరూ చూడొచ్చు అనమాట. రిస్క్ షాట్లు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కంటే ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది, అదైతే విజిల్స్ కూడా పడ్డాయి. క్లైమాక్స్ హాఫ్ అవర్ మొత్తం యాక్షన్ ఉంటుంది. అదే ఒక్కసారి అట్లా ఏదో పాకిస్తాన్ అంటే పక్కగా తీసుకొచ్చి ఒక పాట ఉంది అది తాత పాట అంత ఏం లేదు. ఆయన విశాల్ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే, బట్ మెయిన్ లాజిక్స్ మిస్ అయినాయి సినిమా. స్టోరీ అంటే ఓల్డ్ స్టోరీనే, ఒక మన ఫ్యామిలీ కోల్పోతాడు, అన్నని లవర్ని కోల్పోతాడు, పాకిస్తాన్ పోయి వీళ్ళని పట్టుకొస్తాడు. ఇంకా మెయిన్ ప్రధానమంత్రి పక్కన కింద అసిస్టెంట్ ఉంటాడు కదా, జస్ట్ లైక్ వాడిని ఫస్ట్ వస్తే వీడు ప్రధానమంత్రి అవుదామని ప్లాన్ అంతే. యాక్షన్ మూవీకి వచ్చిన బుద్ధిగా లేచి కెమెరా రోలింగ్ యాక్షన్ అన్న కొద్ది వెనక వారు అన్న అంత డిస్టర్బెన్స్గా నాకు ఎప్పుడు బుద్ధి కాదు నాకు అంత అన్న సారీ అని ఏమనుకోకరు రే ప్లీజ్. వెనక ఓలి ముందు రమ్మని అటు ఓలి ఇటు ఓలి ఇదంతా తలకనొప్పి ఎందుకు పంచాయతీ మనకు. కానీ యాక్షన్ సినిమాకి వచ్చిన భయా బుద్ధిగా లేచి యాక్షన్ అంటే కెమెరా రోలింగ్ యాక్షన్ దండం పెడతానా అందరికీ. సినిమా మంచిగా ఉన్నది, నాకు పొద్దు మస్తు నచ్చింది సినిమా. ఎందుకు నచ్చింది అంటే ఇందుకే నచ్చింది, సినిమాలో యాక్షన్ బాగుంది భయ్యా, అందరు కంపల్సరీ సినిమాకు రావాలి. నేను ఏమంటానంటే ఏమంటలేను, సినిమా బాగుంది భయ్యా. భయ్యా ఇవన్నీ చూస్తుంటే నాకు భయం అవుతుంది కెమెరాలు, ఎందుకంటే ఇంత జూమ్ చేస్తారు. కానీ నన్ను మంచిగా నన్ను సెలబ్రిటీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నన్ను ఇంత పెద్ద సెలబ్రిటీ చేసినందుకు. నాకు యాక్షన్ రాదు ఏమనుకోకర్రే. సినిమా గురించి ఇప్పుడు భయ విశాల్ అన్న క్యారెక్టర్ సార్ సార్ హీరో హీరో విశాల్ అన్న హీరో బాగా చేసిండు భయ్య సినిమా. అయితే ఇట్లా చింపోలు పెట్టేసిండు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సినిమా. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్కి రావాలి భయ్య, నాకైతే మస్తు నచ్చి చూసారు. ఎట్లా నొక్కుతారు నేను ఇట్లా చెప్తాడా నాకు అన్న ఒక్క నిమిషం అన్న అసలు ఇయో సినిమా అయితే మంచిగా ఉన్నది భయ్య. భయ్య సినిమాకి పొద్దుగాలేసి రండి ఇప్పుడు భయ్య. పొద్దు పొద్దుగాల లేవకూరు భయ్య, 7 గంటలకు లేస్తే ఏమవుతుంది అంటే చికెన్ మంచూరియా జ్వరం వస్తుంది అట. ఎందుకు అంత చలికి అంత వణుకొస్తుంది అందరికీ అవసరమా? 7 గంటలకు లేదు ఆ దావకాలలో పైసలు పెడతామని వస్తుందా భయ? ఆ చెట్లు నాటరు భయ అందరూ మంచి పెద్ద పెద్ద అదే వస్తున్నా భయ ఇక్కడ పెట్టుకోవచ్చా ఇది? అయితే చికెన్ మంచూరియా జ్వరం వస్తుంది అంటే హాస్పిటల్ పెట్టే పైసలు ఇవన్నీ డెన్యూలు గిన్యూలు వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు? కానీ భయ సినిమా అయితే చాలా చాలా బాగుంది భయ, కంపల్సరీ దీనికి రేటింగ్ ఇవ్వం భయ. కానీ మస్తు ఉంది భయ, పాకిస్తాన్ చలి విలన్ పట్టుకొచ్చేది బాగుంది అది కంపల్సరీ. అట్లా ఎట్లా పట్టుకొస్తారు భయ అది అన్నీ? ఇప్పుడు నేను రోడ్డు నుంచి పోవాలంటేనే ఎవరు రా నా దోసాడు కొంచెం అంటే గ్రేట్ హీరో అయితే హ్యాట్స్ ఆఫ్ హీరోకి, నాకు మంచిగా నచ్చేసింది. అంతా బాగుంది, డైరెక్టర్ బాగా చేసిండు భయ, నాకు బాగా నచ్చేసింది. తమన్న క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అందరు బాగున్నాయి. కంపల్సరీ మీరు ఒకటే భయ చెప్తున్నా లాస్ట్ క్లైమాక్స్లో అని అమ్మ ఇద్దరు విలన్ కాదు భయ. బాగుంది బాగుంది భయ, కంపల్సరీ థియేటర్ రాండి. యాక్షన్కి దండం భయ. సినిమా మాత్రం మల్టీప్లెక్స్ ఉంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ ఇచ్చిండు, తప్పకుండా అందరు పోయి చూడాలి. విశాలన్నకి ఇట్లాంటి సినిమాలే సెట్ అవుతాయి. అండ్ విశాలన్న గురించి మీకు తెలుసు, తప్పకుండా వెళ్ళి చూడండి పక్క. ఆయన మాట్లాడే మాటలకి గుమ్మం అనలకాలి. చాణక్య సినిమాలో మనకు గోపించింది ఎంత యాక్ట్ చేసిండో అంతకు మించి యాక్ట్ చేసిండు. ఇందులో చాలా బాగుంది సినిమా, నాకు నచ్చింది. సాంగ్స్ నాకు అంత లైట్గా అనిపించలేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్ లేవట్టండి. యాక్షన్లో బండి తీసాడాక హైలైట్ తీస్తాడు యాక్షన్ అన్న బండి కానీ గుమ్మనగానే తమ్మన్న సూపర్ అసలు నిజంగా ఏదో కొత్త హీరోయిన్ వచ్చినట్టుంది. తమ్మన్న సూపర్ తన రోల్ ఇందులో ఒక మిలిటరీ పోలీస్ ఆఫీసర్ ఆమె హీరోకి తోడుగా ఉంటుంది. ఆమె కూడా చాలా మస్తు యాక్ట్ చేసింది. అసలు తమన్నకు కూడా సెట్ అయిన రోల్ అంటే ఇది. ఇందులో కామెడీ సీన్స్ ఏం లేదు, నార్మల్గా ఉంది కామెడీ అని. కామెడీ అంతేనే నార్మల్గా ఉంది కామెడీ, కానీ యాక్షన్ యాక్షన్ సినిమా యాక్షన్గానే తీయాలి భయ్య. కామెడీ అవసరం లేదు ఇందులో, యాక్షన్ సినిమా యాక్షన్లోనే చూడాలి. నేను కూడా యాక్షన్ అనగానే గుమ్మని ఇట్లా పెట్టుకొని చూసిన థియేటర్లో. లేదు లేదు యూత్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. కొంచెం ఫ్యామిలీ కూడా కొంచెం కలిసి ఉంది, ఫ్యామిలీ గురించి ఉంటుంది. అలా ఫ్యామిలీ చనిపోతారనమాట. ఇందులో హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది, ఆమె కూడా చచ్చిపోతుంది. నాకు మస్తు బాధ అనిపించింది ఆమె చచ్చిపోయినప్పుడు, మస్తు ఏడిపోచ్చింది. కానీ హీరో వచ్చినప్పుడు మాత్రం హైలైట్ ఇంకా ఒక్కొక్కరిని గమ్ము గిమ్మ ఇస్తూనే ఉంటాడు హైలైట్. అల్టిమేట్ సినిమా భయ్య, ఎక్కడ బోర్గొట్లే చూడరు తప్పకుండా. యాక్షన్ చాణిక్యకి డిఫరెంటా? చాణిక్య సినిమా నార్మల్గా ఉంటుంది, ఇందులో నాకు ఇంకా మస్తు ఎక్సైట్మెంట్ అనిపించేసింది. ఇందులో క్లైమాక్స్ ఎలా ఇచ్చారు మూవీ? క్లైమాక్స్ ఓకే, మన అల్లుడు సినిమాలో ఫ్లైటే కుడుతుందా?
అది ఎగిరినప్పుడు నేను అదే అనుకున్నా, అల్లుడు సినిమాలో క్లైమాక్స్ ఉంది, కానీ ఆడు వేరే ఏరోప్లేన్లో వెళ్ళిపోతాడు అనమాట, నేపాల్కి పోతాడు ఆడు, అది కూడా మన దేశమే. అంటే ఒకసారి చూడొచ్చా లేకపోతే? ఏ తప్పకుండా రెండు మూడు సార్లు చూడొచ్చు. అందరిపోయి చూడరు, మస్తు ఉంది యాక్షన్, విశాలైన యాక్షన్, ఒక రేంజ్లో వండ పెడితే సినిమా పై తప్పకుండా పోయి చూడరు. హైలైట్ సినిమా నేనైతే 3.5 ఇస్తాను, ఎందుకంటే మన సినిమా కాదు, తెలుగు వాళ్ళది కాదు కదా, తమిళ లేదు, నేను ఇస్తా 3.5 ఇస్తా. లండన్ అది చూపిస్తాను, బయట దేశాలన్నీ చూపించేదానికి బాగానే ఉంది. ఖర్చు బాగుపెట్టారావద్దావండి, ఇస్మార్ శంకర్ కానివ్వండి, వాల్మీకి కానివ్వండి, అన్ని సినిమాలు బాగున్నాయి, సో ఆయన కోసం వచ్చాను. సినిమా పర్లేదు, యాక్షన్ బాగుంది. యాక్షన్ మూవీ అన్నారు కదా, కామెడీ ఏమైనా ఉందా? ఏం లేదు, కామెడీ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక ఫ్యామిలీ టచ్ ఉంటుంది, దాని తర్వాత మొత్తం సెకండ్ హాఫ్ చూడొచ్చు. ఫ్యామిలీస్తో చూడొచ్చు, యాక్షన్ అంటే యాక్షన్ రియాక్షన్ ఉంది థియేటర్లో. ఒక కన్ఫామ్గా మాత్రం సీన్ అన్నకి మంచి హిట్, ఇక ప్రొడ్యూసర్గా అయితే తమన్ యాక్టింగ్ మాత్రం బాగుంది. అట్లానే తమన్ యాక్టింగ్ బాగుంది, రేటింగ్ అని చెప్పలేను, ఇక హిట్ సినిమా అంతే, పర్లేదు. ఇందులో తమన్ డ్యాన్స్ ఏమి ఉండదు, ఒకటే ఒక సాంగ్ ఉంటుంది. యాక్షన్ మాత్రం తమన్ అంతా చింపేసింది మొత్తం, మొత్తం ఫైట్స్ కానీ చాలా బాగా చేసింది తమన్న మాత్రం. తీసారు చాలా బాగా. సో హీరోయిన్ యాక్టింగ్ ఎలా, తమన్నా గారు ఎలా ఉంది? తమన్నా ఫస్ట్ హాఫ్ తక్కువ, సెకండ్ హాఫ్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైట్కి యాక్ట్ దానికే వస్తుంది, సెకండ్ హాఫ్లో బాగా అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి ఉన్నాయి. ఒక జూయెట్ ఇద్దరికే ఉంది, ఇంకో అమ్మాయి ఉంటుంది, వీళ్ళ వదిన గారు, హీరో వదిన గారు చెల్లెలు. ఆ అమ్మాయితో అసలు ఫస్ట్ లవ్ ఇస్తున్నాం, కానీ అమ్మాయిని చంపేస్తారు ఈ ఇంటర్వెల్ ముందు. సమాజానికి ఏదైనా మెసేజ్ ఇచ్చే సినిమా సార్ లేదా? సీఎం వీళ్ళ ఫాదర్ సీఎం చాలా మంచివాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళని ఫ్రెండ్ ద్వారా మోసం చేస్తారు. అదే పాకిస్తాన్లో ఇతను మాలిక్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది, ఆఖరి పాకిస్తాన్ నుంచి అతను చివరికి మొత్తం తీసుకొస్తారు. అక్కడ బాగుంది, తెలుగు అది ఏం తెలియదు, అంత బాగుంది. ఆల్ సినిమా అయితే గుడ్, సూపర్, సెకండ్ హాఫ్ సూపర్. తమన్నా చాలా బాగా చేసింది, సుందర్ సి కూడా బాగా డైరెక్షన్ చేశారు, సూపర్. విశాల్ యాక్షనే మెయిన్ ఉంది, టైటిల్ కి తగ్గట్టు సినిమా ఉంది అంతే. రొమాన్స్ పర్లేదు, ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, సెకండ్ హాఫ్ సాంగ్ చాలా బాగుంది. సూపర్ సినిమా అయితే సూపర్, చాలా బాగా నచ్చింది. యాక్షన్ సినిమా టైటిల్ కి యాక్షన్ గా ఉంది సినిమా. సినిమా చాలా బాగుందండి, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా బాగున్నాయి, స్టంట్ మాస్టర్ బాగా కొరియో అది అంతా బాగా చేశారు. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ యాక్షన్గా ఉంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత తమన్నా యాక్టింగ్ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగా చేశారు. విశాల్ యాక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఆకాంక్షపురి ఐశ్వర్య లక్ష్మి కూడా బాగా చేశారు, చాలా బాగుంది సినిమా. ఓకే అన్న మూవీ, ఓకే అన్న మూవీ ఈజ్ ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. విశాల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అన్ని అంతా ఓవరాల్గా మూవీ అయితే వెరీ గుడ్. సినిమా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ గురించి ఆయన ఫైట్ చేస్తాడు ఈ మూవీలో, బాగుందండి. చాలా ధైర్యంగా ఫైట్ చేస్తారండి, ఇంకా కూడా నిన్న మొన్న కూడా చూశాను చిరంజీవి గారు పాపం నోరు జారిన పాప ఆయన ఏదో ఎవరికి తెలియని సీక్రెట్ చెప్తున్నా అని చెప్పినా కూడా ఒక కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే నేను మెగాస్టార్ అనే పదవిని అడ్డం పెట్టుకుని నేను చేసే రాజకీయాలకి హద్దులు లేవు అంటే మెగా సామ్రాజ్యం అంటే మీరు ఫిలిం నగర్ వరకు విస్తరించుకున్నారు, బాగానే ఉంది. ఆ ఫిలిం నగర్ వరకు విస్తరించింది కూడా ఇక నుంచి శ్రీరెడ్డి కళ్ళల్లో పడిన తర్వాత ఇంకా అది కూడా ఆగదు. పాపం నాగార్జున ఇంక్లూడ్ చేశారు, ఆయన ఏం పాపం చేశారు మొన్న? అంటే నాగార్జున గారికి ఒకసారి ఒక నా ఇప్పేసిన ప్యాంటీ ఒకటి పంపిద్దాం అనుకుంటున్నాను, నా వాల్యూ అర్థం అవ్వాలండి. నా కులం గురించి కానీ మతం గురించి కానీ నా పేరెంట్స్ గురించి కానీ మాట్లాడారంటే గుద్ద పగిలిపోతుంది అంతే. విశాల్తో గొడవ పెట్టుకున్నారు ఎందుకు? అది స్క్రీన్ ముందు చెప్పే కొన్ని లేవు, ఎందుకంటే కొన్ని ఏదైనా అంటే నిరాధారమైన ఆరోపణలు అనేస్తారు, అందుకని నాకు కొంచెం ఇన్న డౌట్ కొన్ని తెలుసు కాబట్టి. స్టాలిన్ వాళ్ళ అబ్బాయితో ఏంటి మీకు రొమాన్స్? మన తమిళ ప్రపంచానికి కూడా నేను తొందరలో ఇదేంటి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి.
అంటే డిఎంకేలోకి పోవడం కోసం ఆ స్కెచ్ చేసుకున్నారా? మ్యాక్సిమం 95% నేను చెన్నైలో మన తెలుగు అమ్మాయిని ఎలా చూస్తారు మీతో సహా? ఒక ఆడపిల్ల ఆడపులిలాగా చూస్తారండి అక్కడ. ఆడపులిలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, ఇక్కడ ఆడపిల్ల పులిలా ఉంటే బిచ్ అంటారండి, ముండా లంజ అంటారండి. బొట్లు పెట్టుకుంటారు పొద్దున్నే, చక్కగా స్నానం చేసుకుని బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి వీధి చివర ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది, హ్యాపీగా దండం పెట్టుకుంటారు. ఇదేంటి అక్కనో చెల్లనో లేకపోతే ప్రేమించేవాడు కూడా సిన్సియర్గా ప్రేమిస్తాడు. ఈ వీధిలో ఒక ముండ, ఆ వీధిలో ఒక ముండ, ఇదేంటి పైన, ఇదేంటి పైనింటి వాళ్ళ పిల్ల, ఇలా ఏముండదండి. ఆ మధ్య బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలనం చేశారు. మరి అప్పుడు ఒక రోజు పెళ్ళంగా ఉండి చచ్చిపోవాలన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వెరీ క్యూట్ లుక్. అండ్ వన్డే సీఎం లాగా వన్డే గర్ల్ ఫ్రెండ్. జగన్ గురించి ఏంటి? ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యభిచారం చేసుకునే లేడీస్ వైపుకు మీరు వెళ్ళకండి ప్లీజ్. మీ ప్రభుత్వం మీరు కొంచెం ఫోకస్ తగ్గించండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చూసారా? వార్త విన్నారా? నువ్వు అక్కడ ఇంకా సిగ్గు లేకోకుండా బతికి ఇంకా నువ్వు బహిరంగ సభలు పెట్టి ఇంకా క్రిమినల్ లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు లేవు అని చెప్పేసి చెప్తున్నావు. నీ అన్నకి కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? లేకపోతే మీ అన్నయ్య దగ్గర ఏం మార్పులు, ఇదేంటి డబ్బులు అట్లు అటు ఇటు ఇటు అటు జరగలేదనుకుంటున్నావా? లేకపోతే అసలు నన్ను అడిగితే సిబిఐ ఎంక్వైరీ మెగా ఫ్యామిలీ మీద పెట్టాలండి. మరి మీ లిస్ట్ సంగతి ఏంటి? మీరు ఇలా మాలల మీద మాలలు వేసుకుంటూ పోతే బేసికలీ నేను ఈ సంవత్సరంలో నేను సెక్స్ చేసింది నిజంగా నేనంటే ఇష్టపడిన వాళ్ళకి నేను ఒకటి చెప్పాను. ఏమని? నా బ్రాలు డ్రాయర్లు ఉతకంట్రా, లంబడి కొడకల్లారా. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.